ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? బీచ్ కనిపిస్తుంది. ఎంతమంది వెళ్ళారు బీచ్కి? వావ్, దాదాపుగా బీచ్కి వెళ్ళారు. చాలామంది బీచ్కి వెళ్తుంటారు. అయితే బీచ్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం చేస్తుంటారంటే, అక్కడ చూడండి, బీచ్కి వెళ్తే అక్కడ తినేటటువంటి గప్చుప్స్, పానీపూరీస్ లభిస్తుంటాయి, ఐస్ క్రీమ్ ఉంటుంది, తినంటే బఠానీలు ఉంటాయి. చాలామంది అక్కడికి వెళ్ళేసి కొంచెం టైం పాస్ చేసి ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసేసి అక్కడ ఉన్నటి అందమైన సీనరీని ఆస్వాదించుకుంటూ గప్చుప్లు తిని ఐస్ క్రీమ్ తిని అక్కడ నుంచి వస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన మరికొంతమంది ఏం చేస్తుంటారంటే, అక్కడ ఉండే సీనరీస్ని ఎంజాయ్ చేయడమే కాకుండా అక్కడ కలర్ఫుల్గా రాళ్ళు కనిపిస్తాయి, కలర్ఫుల్గా రాళ్ళు ఉంటాయి, ఆ రాళ్ళని ఏరి ఒక గుర్తుగా జ్ఞాపకంగా తెచ్చుకుంటుంటారు. మంచి మంచి గవ్వలను కూడా అక్కడ తెచ్చుకుంటూ ఉంటారు. మరికొంతమంది అయితే వచ్చాము కదా, ఏదైనా పొంది వెళ్లాల్సిందని చెప్పేసి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి అక్కడి నుంచి ఇంకా కలర్ఫుల్గా ఉన్నటువంటి రాళ్ళని, ఇంకా కలర్ఫుల్గా ఉండే షెల్స్ని తీసుకుని అక్కడ వెనుదిరిగి వస్తారు. మరికొంతమంది డిఫరెంట్గా ఆలోచించేవారు, ఫోకస్డ్గా పనిచేసేవారు ఏం చేస్తారంటే, లేదు, ఇక్కడ రాళ్ళు గవ్వలే కాదు, ముత్యాలు కూడా దొరుకుతాయి, గవ్వల్లో ముత్యాలు కూడా దొరుకుతాయని ఆ ముత్యాల కోసం అన్వేషించి అక్కడ నుంచి ముత్యాలు తీసుకొని వెనుతిరిగి వచ్చేవారు కూడా ఉంటారు. సోదరులారా, ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో చాలా అవకాశాలు వస్తుంటాయి. వచ్చినటువంటి అవకాశం నుంచి మనం ఎంత పొందుతాము అన్నది అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి బీచ్లో చూసుకున్నట్లయితే, అక్కడికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకు వచ్చిన రిజల్ట్ ఏంటి? కొంతమందికి ఐస్ క్రీమ్లు, పానీపూరీలు, మరికొంతమందికి రంగురంగుల రాళ్ళు, గవ్వలు, మరికొంతమందికి ముత్యాలు, విలువైన ముత్యాలు. రిజల్ట్ వేరువేరుగా ఉంది. వెళ్ళిన ప్రదేశం ఒకటే, వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్ ఏదైతుందో ప్రతిఫలం వేరువేరుగా ఉంది. ఎందుకని అంటే, వాళ్ళకు వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి సోదరులారా. ఏ వ్యక్తికైనా ఎక్కడైనా ఏదైనా రిజల్ట్ వస్తుంది అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది? ఒక వ్యక్తి యొక్క రిజల్ట్స్ వాళ్ళు చేసేటటువంటి పని మీద, వాళ్ళు చేసేటువంటి యాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత మంచి పని చేస్తే, ఎంత మంచి యాక్షన్స్ ఉంటే, ఎంత మంచి డూయింగ్ ఉంటే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. అయితే మరి ఈ పనులు దేని మీద ఆధారపడి ఉంటాయి? ఒక మనిషి చేసేటువంటి పనులు దేని మీద ఆధారపడి ఉంటాయంటే, ఆ పనులు ఆ వ్యక్తి యొక్క మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి చూడండి, ఒక మనిషికి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి? ఒక ప్రదేశంలో ఉన్నటువంటి వారికి నీళ్లు కరువు వచ్చేసింది, వాళ్ళు నీళ్లు తెచ్చుకుందామని వేరే ప్రాంతానికి వెళ్తున్నారు. నీళ్లు తీయడం కోసం వెళ్ళే ఒక వ్యక్తి చేతిలో గ్లాస్ తీసుకుని వెళ్తున్నాడు. ఎన్ని గ్లాసులు అక్కడ నుంచి తీయగలుగుతాడండి? గ్లాస్ నిండా తీయగలుగుతాడు. మరొక వ్యక్తి ఒక మగ్ తీసుకుని వెళ్తున్నాడు, మగ్ నిండా నీళ్లు పొందగలుగుతాడు. మరొక వ్యక్తి బకెట్ తీసుకెళ్తున్నాడు, బకెట్ నిండా నీళ్లు తీసుకుని రాగలుగుతాడు. మరొక వ్యక్తి తీసుకెళ్ళి అక్కడ మోటార్ ఫిక్స్ చేసి పైప్ లైన్ అరేంజ్ చేసుకున్నాడు. ఎన్ని నీళ్ళు వస్తాయి? అతనికి కావలసిన వస్తాయి. చూడండి, వెళుతుంది నలుగురు, వస్తున్న రిజల్ట్ వేరువేరుగా. ఒకరికి గ్లాస్ నిండా, ఒకరికి మగ్ నిండా, ఒకరికి బకెట్ నిండా, ఒకరికి అన్లిమిటెడ్గా నీళ్ళు వస్తున్నాయి. ఎందుకని రిజల్ట్లో తేడా ఉంది అంటే, వాళ్ళు చేసిన పనిలో తేడా. ఎందుకు తేడా ఉంది? వాళ్ళ మైండ్ సెట్. ఇతని మైండ్ సెట్ ఏంటంటే, ఇతని మైండ్ సెట్, నాకు ఇన్ని నీళ్లు కావాలి, ఇన్ని తెచ్చుకోగలని ఆలోచనతో ఇతను వెళ్ళాడు, అతనికి అంతే లభిస్తుంది. ఒక మనిషి యొక్క మైండ్ సెట్ని బట్టి అతని పనులు ఉంటాయి, అతని పనులను బట్టి అతని జీవితంలో రిజల్ట్స్ కూడా ఉంటాయి. మన జీవితంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఇది రిజల్ట్. గొప్ప ఫలితాలు రావాలి, గొప్ప గుర్తింపు రావాలి, గొప్ప డబ్బు సంపాదించాలి అంటే మన పనులు కూడా అంతే గొప్పగా ఉండాలి. అవునా కాదా? అంత గొప్పమైన పనులు చేయాలంటే మన ఆలోచనలు కూడా అంతే గొప్పగా ఉండాలి. నేను సైతం చెయ్యగలను, నేను సైతం సాధించగలను అన్న ఒక ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో, అలాంటి పనులు చేసుకుంటూ అలాంటి ఫలితాల వైపుకు మనం ముందుకు వెళ్ళగలుగుతాం.